శ్రీకాంత్ పుట్టినరోజు కావడంతో చిరంజీవి ఆయన ఇంటికి వెళ్ళారు. శ్రీకాంత్ను హత్తుకొని బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ శ్రీకాంత్ ఇంట్లో ఉన్న ఫోటోలు అవార్డులు చూసి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్తో కూడా కాసేపు చిరు మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కెరియర్ విషయానికి వస్తే శ్రీకాంత్ ఒకప్పుడు హీరో, ఎన్నో సినిమాల్లో నటించే సంగతి తెలిసిందే. అయితే కొత్త హీరోలు రాకతో శ్రీకాంత్ బండి కాస్త స్లో అయింది. దీంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ దేవరా సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. గత ఏడాది నటించిన కోట బొమ్మాలి పిఎస్ సినిమా శ్రీకాంత్కి మంచి పేరు తెచ్చింది. చాన్నాల తర్వాత పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న ఒక మంచి పాత్రలో శ్రీకాంత్ మెరిశారు. మరోవైపు మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది.